అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రావిపాటి సాయపడి సినిమా యూట్యూబ్ ఛానల్ని. మరి ఈరోజు మనం ముందుగా పంచాంగం తెలుసుకున్నాం. శ్రీ పవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి సోమవారం స్వాతి నక్షత్రం. మరి ఈరోజు దుర్మత కాలం. ఈరోజు మధ్యాహ్నం 12:28 నుంచి ఈరోజు మధ్యాహ్నం 1:19 వరకు దుర్మత కాలం ఉంటుంది. దుర్మత కాలం తిరిగి ఈరోజు మధ్యాహ్నం 3:04 నుంచి ఈరోజు మధ్యాహ్నం 3:50 వరకు కూడా దుర్మత కాలం ఉంటుంది. అలాగే ఈరోజు రావుకాలం ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు కూడా రావుకాలం ఉంటుంది. మరి ఈరోజు సోమవారం ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పఠించాలి. ఇలా పఠించినట్లయితే మీకు కార్యసిద్ధి లభిస్తుంది. మరి ఇప్పుడు రాశిఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మరి మేషరాశి వారి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవ బలం రక్షిస్తుంది. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. వృషభరాశి వారి ఈరోజు శివాస్తోత్ర పారాయణం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కృషి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్ళుగా పరిష్కారం కానీ ఒక సమస్య ఈ వారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. మరి మిథున రాశి వారు ఈరోజు గణపతిని పూజించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక మంచి వార్త వింటారు. మొదలుపెట్టిన పనులు కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ప్రయత్నం చేస్తారు. అనవసరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మరి కర్కాటక రాశి వారు ఈరోజు దైవారాధన చేయాలి. మరి తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు అనుకున్న పనుల్లో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఒక సంఘటన మీకు బాధ కలిగిస్తుంది. మరి సింహరాశి వారు ఈరోజు దుర్గాదేవిని పూజించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కీలక పనులు పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీ అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. మరి కన్యారాశి వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు విశ్రమకాలం. ఉదాపసంగాలతో లేని పోనీ తనలో నొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. మరి తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శమ పెరగకుండా చూసుకోవాలి. తోటి వారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. మరి వృశ్చిక రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామపారాయణం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు శమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. మరి ధనుసు రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని పూజించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శుభకాలం. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను మొదలు పెట్టడానికి సరైన సమయం. కొన్ని సంఘటనలు మానసిక సంతోషంగా కలిగిస్తాయి. మరి మకర రాశి వారు ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి. కాలం సహకరిస్తుంది. మీ రంగాల్లో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుంభరాశి వారికి ఈరోజు ఇష్టదైవాన్ని పూజించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు బుద్ధిబలంతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మానసిక ధైర్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మరి మీనరాశి వారు ఈరోజు దుర్గాదేవిని పూజించాలి. ఈరోజు సాయంకాలం ఇంట్లో ఉన్న పరమేశ్వరుల ముందు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఓం నమశివాయ అనే నామాన్ని పఠించి పాలతో చేసిన నైవేద్యాన్ని మహాశివుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసినట్లయితే మీ జాతకంలో గజకేసరి యోగం వ్యాప్తిస్తుంది. అలాగే మీ అనుకున్న సందర్భం నెరవేరుతుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే రావిపాటి సాయపడి సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.